టూ బెడ్రూమ్ ఫ్లాట్ లో భార్య పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని. కోతి బుర్ర లక్ష్మి వెనకాల పరుగులు తీయించింది. లక్ష్మి వచ్చింది, దాంతో పాటు భయం వచ్చింది, కుతంత్రం వచ్చింది, శత్రువులు వచ్చారు, బలుపు వచ్చింది, జలసీ వచ్చింది, బంగ్లా వచ్చింది, కార్లు వచ్చాయి, వాటి మెయింటెనెన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వచ్చారు, బాధ్యతలు తెచ్చారు, పిల్లలు వచ్చారు, ఏడుపు వచ్చింది, బంధువులు వచ్చారు, బరువులు తెచ్చారు, కొత్త మిత్రులు వచ్చారు, పాత మిత్రుల్లో మార్పు వచ్చింది, కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు, వింత వింత కేసులు పెట్టారు, పని వాళ్ళు వచ్చారు, పొట్ట వచ్చింది, బీర్ వచ్చింది, స్కాచ్ వచ్చింది, లివర్ లో మార్పు వచ్చింది, వయసు వచ్చింది, అలసట వచ్చింది, మనశ్శాంతి ఎక్కడో మిస్ అయింది. అందరికన్నా పెద్ద 420 మన సిస్టమ్. మందు నాశనం చేస్తుందని తెలుసు కానీ అమ్మిస్తారు. స్మోకింగ్ చంపేస్తుందని తెలుసు కానీ తాగిస్తారు. స్టాక్ మార్కెట్ ముంచేస్తుందని తెలుసు కానీ కొనిపిస్తారు. రుణమాఫీ అంటారు, మన డబ్బు మనకే ఇస్తారు. 60 దాటితే రిటైర్ అంటారు, దేశాన్ని మాత్రం నడిపిస్తారు. జోదం ఆడితే జైల్లో వేస్తారు కానీ పబ్లిక్ గా గుర్రాలు ఉరికిస్తారు. మనం చాలా గొప్పవాళ్ళం. జంతు సంరక్షణ అంటాం, చికెన్ బిర్యానీ తింటాం, రాజకీయాలు మారాలంటాం, మనం మాత్రం డాక్టర్లు ఇంజనీర్లు అవుతాం. సీతను తాకని రావణుణ్ణి రాక్షసుడంటాం, అడవికి పంపిన రాముణ్ణి దేవుడంటాం.